వెల్కమ్ టు ప్రజా ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతోంది భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేస్తూ కొత్త రాజకీయాలు మొదలు పెట్టాయా వీళ్ళిద్దరూ చేస్తున్న పోరాటాలు ఎంతవరకు ఫలిస్తాయి ప్రజల నుంచి ఎటువంటి సానుకూల స్పందన వస్తుంది ఓవరాల్ గది అంశం మీద మనతో మాట్లాడడానికి నిమ్మల జ్యోతిక్ గారు ఉన్నారు వైసీపీ మహిళా నాయకురాలు విజయవాడ నుంచి మేడం నమస్తే అండి నమస్తేనండి మేడం గారు మీరు చూసే ఉంటారు నిన్న జరిగిన సమావేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటంలో కీలక నిర్ణయం తీసుకున్నారు వైసీపీని టార్గెట్ చేస్తూ ఒక ఉద్యమం ఏర్పాటు చేయబోతున్నారు ఉద్యమం ఒక పోరాటం నడిపించబోతున్నారు ఏమండి ఒక అధికార పార్టీ ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఉద్యమం చేయటం అనేది కామను కాకపోతే ఇవాళ ప్రజా వ్యతిరేకంగా వీళ్ళు ప్రజలు ఒక తీర్పునిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు ప్రజా వ్యతిరేకత వ్యతిరేక ఉద్యమాలు చేస్తున్నారు ఎందుకంటే ఇవాళ బీజేపీతో పొట్టి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఏముందండి చంద్రబాబు నాయుడు గారు అదే బీజేపీని విమర్శించి ఇవాళ బీజేపీతో కూటమి అవ్వాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు గారికి అన్ని పార్టీలతో కూటమి ఏర్పరచుకునే ఆయన అధికారం చేపట్టారు ఆ విషయం ప్రజలందరికీ తెలుసు ఆయనకు కూటమిలు ఏర్పరచడానికి ఇవాళ కొత్తగా ఏం చెప్పవసరం మనం ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కనీసం వన్ టూ పర్సెంట్ కూడా ఓట్ బ్యాంకు లేని ఇవాళ ఆయనకు కానీ బీజేపీకి కానీ బీజేపీతోనే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారితోనే పొత్తు పెట్టుకున్నారు ఆయన తెర వెనకాల ఉండి ఆయనతో పొత్తు పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళబట్టి ప్రజల ఘోరమైన ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా అలాగే ఇచ్చారు కానీ ఇంకా వాళ్ళకి ఇంత కూడా బుద్ధి లేపబట్టి మాకేం ఇబ్బంది లేదండి మేడం గారు వాళ్ళ పొత్తు గురించి మనం ఏమి అనలేము ఎందుకంటే వాళ్ళ అంతర్గత విషయం అది కాకపోతే ఇక్కడ ఏంటంటే కరోనా నేపథ్యంలో కరోనా పరీక్షలు పెరుగుతున్నప్పటికీ కరోనా విస్తరిస్తున్నా సరే దాన్ని కంట్రోల్ చేయడంలో వైసీపీ పూర్తిగా విఫలమవుతుంది దాని మీదే పోరాటం చేయాలని ప్రధానంగా వీళ్ళు తీసుకున్నది మీ మీ ప్రభుత్వం విఫలమైందా కరోనాను కంట్రోల్ చేయడంలో ఏమంటే కరోనాని కంట్రోల్ చేసే విషయంలో మా నాయకుడు చాలా సక్సెస్ అయ్యాడండి ఎలాగంటే ఇవాళ భారతదేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల మీద చూసుకుంటే ఇవాళ ఎక్కువ టెస్ట్లు మనం చూసుకుంటే ఇవాళ టెస్టులు చేయడానికి కూడా తెలంగాణలో ఆచితూచి వ్యవహరిస్తున్న టైంలో మా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల వందల రూపాయలు టెస్ట్ అయినా కూడా వెనకాడుకోకోకుండా ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి టెస్ట్ ఇచ్చే టెస్ట్ చేయించే విధంగా ఇవాళ చూస్తే మనం బస్ స్టాండ్లో చూడవచ్చు రైల్వే స్టేషన్లో చూడవచ్చు అలాగే వచ్చే డివిజన్ వారి కూడా రోజు బస్సులను పెట్టి టెస్టులు చేయించే పరిస్థితి రోజు కనపడుతుంది ఇవాళ ఎక్కువ చూసుకుంటే మనకి వన్ పర్సెంట్ కూడా ఇవాళ చనిపోయినోళ్ళు తక్కువ మనం చాలా వరకు రీకవర్ అయిపోయి వెళ్ళిపోతాయి ఎవరికాళ్ళు కవర్ అయిపోయి వెళ్ళిపోతున్నారు అలాగే మనం చూసుకుంటే అక్కడ ఇచ్చే ఫుడ్ ఫుడ్ దగ్గర నుంచి ట్రీట్మెంట్ దగ్గర నుంచి అలాగే వాళ్ళు చక్కగా హెల్దీగా చక్కగా చక్కగా ఇంట్లో మన పేరెంట్స్ని మనం చూసుకున్నట్టుగా ఆయన చూసుకొని అంత శుభ్రంగా నయమైపోయిన తర్వాత వాళ్ళకు రెండు వేల రూపాయల చేతికి కూడా ఇచ్చి పంపిస్తున్నారంటే మీరు వాళ్ళ మాటలు మా కాస్తారని చెప్పేది ఇవాళ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చేటప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి ప్రజలు చెప్తారు ఏంటివి పరిస్థితి అని ఇవాళ మాకు ఎంతోమంది చెప్పారు ఇవాళ జ జగన్మోహన్ రెడ్డి గారికి ఫోటోకి మేము దండం పెట్టుకోవచ్చు అమ్మా కాలం కూడా ఇంట్లో పెట్టుకుంటాం మేము మేము ఆయన కృతజ్ఞతగా ఉండిపోతాము ఇవాళ మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి బయ భ్రాంతులు అయిపోయే టైంలో మాకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించి మమ్మల్ని ఎంతో ఆరోగ్యంగా ఇంటికి పంపించే పరిస్థితి కనపడుతుంది ఇచ్చే ఫుడ్లో కూడా మంచి క్యాలరీస్ అనమాట ఆ ఫుడ్ చూస్తే మన ఇంట్లో కూడా బద్దకిచ్చి మనం వండుకోలేము అన్ని రకాల కూరలు బాదం పప్పులు జీడిపప్పులు అలాగే టయానికి అన్ని ఇచ్చి ఈ విధంగా ఈ విధంగా మన ప్రజల్ని ఎంత స్వచ్ఛందంగా చూసుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే చూసి ఓర్వలేక కనీసం కరోనా వచ్చి ఇన్ని రోజులు నాలుగు ఐదు నెలలు అవుతున్నా కూడా అదే పవన్ కళ్యాణ్ గారు అదే వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజన్నా వచ్చి హాస్పిటల్కి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి అసలు ఎలా జరుగుతుంది ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది చనిపోతున్నారు ఎంతమంది కోలుకుంటున్నారు అని ఏ రోజు వీళ్ళు ప్రజల్లోకి వచ్చారంటే భయభ్రాంతులు అయిపోయి హైదరాబాద్లో కూర్చొని తలుపు ఎక్కడ ఉంటుందని మేము ఒక్కడ బతికితే చాలు ప్రజల మొత్తం పోయినా పర్లేదనుకొని ఇళ్లలో కూర్చొని వాళ్ళ మాటలు కూడా మా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి ప్రజలకు తెలుసు మాకు తెలుసు మేము ఏం చేస్తున్నాం అనేది దయచేసి వాళ్ళు మాట్లాడే ముందు తూచి మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వైద్యులకు కానీ వైద్య సిబ్బందికి కానీ రక్షణ కల్పించడంలో మీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అనేది ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు మరి నా మధ్యన మీరు చూసే ఉంటారు విశాఖలో డాక్టర్ గారు ఎంత హడావుట్ చేశారు తర్వాత ఆయన మీద కేసులు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అది కూడా అప్పుడు ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ అందలేదని అదే అంశాన్ని మళ్ళీ లేవనెత్తే పరిస్థితి ఆయన మాట్లాడే తీరేంటండి అనకూడదు కానీ పెద్ద మనిషి ఒక డాక్టర్ని అనకూడదు కానీ ఒక పిచ్చోళ్ళలాగా మాట్లాడదు డాక్టర్ గా ఒక ఎంబీబీఎస్ డిగ్రీ తీసుకున్న సా ఒక మనిషిలాగా మాట్లాడుతున్నాడండి ఆయన ఆయన మాట్లాడే లాంగ్వేజ్ ఏంటండి ఆ చొక్కా ఎప్పు తీయటం ఏంటండి ఇప్పుడు డాక్టర్స్ అంటే ఒక్క డాక్టరే కాదు కదండి ఆయన మాట్లాడిన దానికి రాష్ట్ర వ్యాప్తంగా అందరు డాక్టర్స్ మద్దతు ఇవ్వాలి కదా ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే కనీసం మీడియా ముందుకు రాలేకపోయినా కూడా సోషల్ మీడియాలో మాట్లాడి పంపిస్తున్నారు డాక్టర్స్ మా పరిస్థితి ఇలా ఉందండి అని చెప్పేసి అలా ఇంతమట్టిగా ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ హాస్పిటల్ నుంచి కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఏ జిల్లా నుంచి కానీ ఒక డాక్టర్ ఏనాడన్నా ఇలా ఉందా మా పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మేము చాలా ఇబ్బంది పడుతున్నామని ఏ రోజన్నా మాట్లాడినా మాట్లాడిన విషయం మీకు ఏమైనా కనపడిందా ఇప్పుడు ఒక వ్యక్తి ఒక టీడీపీకి కొంగుగా కొంగుగాసే వ్యక్తి చంద్రబాబు నాయుడు మనిషి డాక్టర్ గారు మాట్లాడి మీరు ఎలా తీసుకుంటారో చెప్పండి ఒకసారి ఇంకెంతమంది మాట్లాడారు దీని గురించి అంటే ఇప్పుడు క్షేత్రస్థాయిలో డాక్టర్లకు ఎందుకు రక్షణ కల్పించలేకపోతుంది మీ ప్రభుత్వం అనేది వాళ్ళు వేస్తున్న ప్రశ్న రక్షణ కల్పించాలి అంటే ఇప్పుడు వాళ్ళు వేసుకున్న మాస్కులు అలాగే సెక్యూరిటీ ఇప్పుడు ఏమవుద్ది అంటే మనం కూడా మాస్కులు చాలా మంది డాక్టర్ పీపీఈ కిట్లు అందలేదు అంటున్నారు చాలా మంది డాక్టర్లకు ఇంకా ఎన్ మాస్కులు ఫైవ్ మాస్క్ లు అందించలేకపోతుంది అని చెప్తున్నారు వీటి గురించి కదా వీళ్ళ పోరాటం ఏమండి కిట్లు మొత్తం పబ్లిక్ కే ఇవాళ హోమ్ క్వారంటైన్లో లో ఉన్న వాళ్ళకే అన్ని రకాల వసతి కల్పించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్యాకేజ్ ఇచ్చే టైంలో ఉంటే డాక్టర్స్ ఇంత కష్టపడుతుంటే పట్టించుకోకుండా ఉంటారని చెప్పేసి మీరు ఎలా అనుకుంటున్నారు సార్ పబ్లిక్ ఎలా అనుకుంటున్నారు పబ్లిక్ అనుకోవట్లా ఈ టీడీపీ వాళ్ళు బీజేపీ జనసేన వాళ్ళు తప్పనిచ్చి ఎవరు కూడా ఇలాంటి విషయాలు వ్యక్తపరచట్లేదండి ఎందుకంటే ఇవాళ డాక్టర్స్ చూస్తుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు చాలా ఆనందంగా ఉత్సాహంగా పనిచేస్తున్నారు మాకు ఇప్పుడు ఇంత కోట్లాది కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళని పీపీకి కిట్స్ ఇవ్వడానికి మాకు ఏమైనా ఇబ్బంది అండి మీరు చెప్పండి ఇవాళ ఫుడ్ దగ్గర నుంచి ఇచ్చే టాబ్లెట్స్ దగ్గర నుంచి అంత కష్టపడి కొన్ని వేల కోట్లు మేము ఖర్చు పెడుతుంటే డాక్టర్ని సే సేఫ్గా చూసుకోవాల్సిన అవసరం మాకు లేదా మేము ఒక చెప్తే చెప్పించుకున్న పరిస్థితిలో మేము ఉన్నామని అడుగుతున్నాం మేము మరి ఎందుకు ఎందుకు పోరాటానికి వాళ్ళకి ఏమీ లేదండి ఏదో అంటారు చూసారా పని పని లేని వాళ్ళు ఏదో అంటారు చూసారా పిల్లలక గురిగినట్టుగా వీళ్ళకి పని పాట లేకోకుండా ఏదో ఒకటి చేయపోతే జనాల్లో మాకు గుర్తింపు ఉండదు మమ్మల్ని శాంతం మర్చిపోతారు ఆల్రెడీ మా పార్టీలు మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు జపం చేస్తున్నారు పబ్లిక్ మొత్తం కనీసం ఇలాంటి విషయాలన్నా మేము లేవనెత్తాలన్న ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పులిచ్చి దీంట్లో వాస్తవాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ లేవండి అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా నిర్మించిన ఇళ్లను కూడా అంటే దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన ఇళ్లను ఇంకా మీ ప్రభుత్వం లబ్ధిదారులకు స్వాధీనం చేయలేదు అనేది మొన్న కూడా తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణ అదే ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి కూడా అదే ఆరోపణ చేస్తుంది ఈ నేపథ్యంలో ఆందోళన మొదలు పెట్టాలి అనేది మేము మొన్న ఎనిమిదో తారీఖు రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజున మేము ఇళ్ల పట్టాలు ఇళ్ళు ఇద్దాం అనుకొని మొత్తం ప్లాన్ చేసుకొని అలాగే మా వాలంటీర్లకు చెప్పి వాలంటీర్లు వెళ్ళి పబ్లిక్కి చెప్పి అమ్మ మేము రేపొద్దున మీకు ఇల్లు ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకి శాంక్షన్ అయ్యి అని కూడా చెప్ప చెప్పి అన్నీ మేము గ్రౌండ్ వర్క్ మొత్తం చేసుకొని కూర్చున్న టైంలో ఈ చంద్రబాబు నాయుడు గారు కోర్టుకేశారు అంటే ఏంటంటే ప్రజలకు దక్కేది ఇళ్ళ ఇళ్ళు దగ్గర నుంచి వాళ్ళకి దక్కే పథకాలు ఏవి కూడా దక్కడం ఆయనకి ఇష్టం లేదు ఆయన ఎందుకంటే అతను ఏమీ చేయలేకపోయాడు అధికారంలో ఉండగా మేము చేసేది చూడలేని తనతో ఆయన కనీసం కోర్టు ఇప్పుడు పబ్లిక్ కూడా మమ్మల్ని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు హయామాలో మా దగ్గర సింగిల్ బెడ్రూమ్కి వచ్చేటప్పటికి పాతిక వేలు డబల్ బెడ్రూమ్కి వచ్చేటప్పటికి యాభై వేలు అని చెప్పి అది వెళ్ళిపోయిన అతను ఇవాళ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఇవాళ మాకు ఏం సమాధానం చెప్తారంటే అయినా కూడా వాళ్ళు మీరు మోసం చేసినా కూడా మేము వాళ్ళకు కూడా ఏంటి మా పార్టీకి ఓటు వేయని వేయకపోని మా టీడీపీ వాళ్ళు అవని జనసేన వాళ్ళు అవని అలాగ వచ్చేటప్పటికి మా పార్టీ వాళ్ళు అవని అని చెప్పి చూడకోకుండా మా నాయకుడు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చే విధంగా పేదవాడ ఉండి నిరుపేదలందరికీ కూడా మేము ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది అతను కనీసం వాళ్ళ వరకు వర్గానికి వాళ్ళ జెండా మోసిన వాళ్ళకి వాళ్ళ మనుషులకి అంతకుముందు ఇల్లు ఇస్తానని చెప్పి కొంతమందికి ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు కట్టించుకుంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆ నినాదంతో వాళ్ళ ఎమ్మెల్యేని నియోజకవర్గంలో వెళ్ళమనండి ప్రజలు ఎదురు తిరిగే పరిస్థితి వాళ్ళు ఉంది ప్రజలకు గట్టిగా బుద్ధి చెప్తారు ఎవరు మాట తప్పారు ఎవరు ఇల్లు ఇచ్చారు ఎవరు ఇద్దాం అనుకున్నారు మీరు ఏం దాని మీద పూర్తిగా క్లారిటీ ఇస్తారు మీకు కానీ మీరే డబ్బులు కట్టించుకున్నారు అంటున్నారు కదా మీరే ఒక్కొక్కరి దగ్గర ఇరవై వేల నుంచి లక్ష రూపాయల దాకా తీసుకున్నారు లబ్దిదారుల దగ్గర అనేది కదా వైఎస్ఆర్ గారు అదే ఆరోపణ చేశారు కదా సార్ మేము వైఎస్ఆర్ సిపి వాళ్ళం మేము లక్ష రూపాయలు కట్టించుకుంటే రాజకీయ సన్నాసం ఆయన కనుక నిరూపించగలిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటాడని చెప్పి అడగండి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ సన్యాసం తీసుకుంటాడా మేము తీసుకున్నట్టు అక్కడ ఎవిడెన్స్ చూపిస్తే రమ్మండి బహిరంగ చర్చకి రమ్మనండి నోటికి ఏదో వస్తే ఏదో మాట్లాడదాం కరెక్ట్ కాదండి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి మేము మాట్లాడతాం మీ గురించి కానీ మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడతాం కానీ అసలు ఏమీ లేదు మీరు ఎలిగేషన్ చేయడం చాలా తప్పు మా గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయినా కూడా ఆరు నెలలు ఈ కరోనా విషయంలో ఇబ్బంది పడుతున్నా కూడా కానీ మనం ఇచ్చిన మాట తప్పకూడదు మనం మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో అది తప్పుకోకోకుండా మనం నెరవేర్చాలన్న ఉద్దేశంతో మా జగన్ రెడ్డి గారు కార్యకర్తలు అలాగే నాయకులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ కూడా అన్ని రకాల కష్టపడుతున్నారు ఈ ఆరు నెలల్లో మేనిఫెస్టోలో ఇచ్చినట్టుగా మేము ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అన్ని కూడా అమలుపరచడం జరిగింది కానీ ఇవాళ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అన్ని దొంగ మాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి చెప్పింది చంద్రబాబు నాయుడు గారు మేం కాదు

చేసి కొంతమందికి నాకు ఓట్లు వేస్తారు ప్రజలని చెప్పేసి దీన్ని మిస్యూజ్ చేయడం జరిగింది అందుకని ఈ విషయాన్ని పబ్లిక్ కూడా తెలుసు తెలుసు కాబట్టే చంద్రబాబు నాయుడికి ఘనమైన తీర్పునిచ్చారు ఎంత ఘనమైన తీర్పునిచ్చారంటే ఇచ్చారంటే సరే అదేంటమ్మ పల్లెవుల ఆర్థిక అర్పరం ఇచ్చి ఆయనకి ఘనమైన తీర్పు ఇచ్చారు ఇవాళ అలాంటి తీర్పుకి ఆయన తలకాయ సిగ్గేసి వాళ్ళ మన రాష్ట్రంలో వండుకోకుండా ఇవాళ ఆయనకి అసలు దేనికి పట్టును అమరావతి ఒకటి పట్టుకొని ఆయన ఏలాడుతూ హైదరాబాద్లో కూర్చున్నాడు ఆయన ఎన్నళ్ళకి ఐదు నెలలకు వచ్చి అలా కొడుకు ఒక రోజు వచ్చి ఆ రోజున జరిగిన విషయానికి ఒక మాట మాట్లాడు మళ్ళీ వాళ్ళ కొడుకు కూడా భయమే అతని వయసులో ఉన్నా కూడా భయమే కరోనా అనేది మమ్మల్ని ఎక్కడ పట్టుకూడదని చెప్పేసి కానీ మేము అలా భయపడతాం ఈ రోజు కూడా మేము కార్యకర్తలు ఇలా వచ్చి రోడ్ల మీద ఒక సర్వీస్ చేసి ఏదన్నా ఉంటే ఇష్యూ మాట్లాడడానికి మేము వచ్చాం మాకు ప్రాణం అంటే మాకు భయం ఉంటుంది కానీ ప్రజలకన్నా ఎక్కువైంది మా ప్రాణం కాదనేది మా ఆరోపణ జనసేన భారతీయ జనతా పార్టీ చేయబోతున్న ఈ ఉద్యమం ద్వారా రాజకీయంగా మీ పార్టీ మీద ఏమైనా ఒత్తిడి పెరుగుద్దా దాని వల్ల ఆ కూటమికి లబ్ధి చేకూరుద్దా ప్రజల నుంచి అంటే ఏం చెప్తారు జనసేన పార్టీని మేము పార్టీ గానే గుర్తించట్లేదండి ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ఇలా ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో లాలూచీ పడి ఆయనతో పాటు ఆయన గెలవా గెలవాలనుకున్న కాన్సెన్సీలో డమ్మీ క్యాండిడేట్లు పెట్టి ఆయన ఏ రకంగా జనాల్లోకి వెళ్ళి ఓట్లు అడిగారు అలాగే ఏ రకంగా బుద్ధి చెప్పారో ఈ రోజున ఇప్పుడు ఆ రోజున పిఆర్పికి పదిహే ప పదిహేడు పర్సెంట్ ఓటింగ్ ఉంటే ఈయన కనీసం ఏడు పర్సెంట్ కూడా రాల ఇప్పుడు ఆ ఏడు పర్సెంట్లో టూ పర్సెంట్ ఉంటుందో త్రీ పర్సెంట్ ఉంటుందో కూడా తెలియదు అలాంటిది ఇవాళ ఒకటేనండి రాజకీయంగా ఎదగా పవన్ కళ్యాణ్ గారైతే నాకు తెలిసి రాష్ట్ర రాష్ట్రంలో వచ్చేటప్పటికి ఏ పార్టీతోనో పొత్తులు పెట్టుకోవాలి అంతేకాకుండా కేంద్రంలో ఇవాళ బీజేపీకి కూడా వన్ టూ పర్సెంట్ లేని ఓట్ బ్యాంక్తో నువ్వు పెత్తు పొత్తు పెట్టుకున్నావంటే కేవలం నీ ఆస్తి పాస్తులు నీ మనుగడ కోసం నీ ఫ్యామిలీ మనుగడ కోసం నువ్వు బీజేపీలో పొత్తు పెట్టుకున్నావు ఇప్పుడు ఇప్పుడు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి నువ్వు ఆల్రెడీ ఎలక్షన్కి వచ్చే ముందే నువ్వు పొత్తు పెట్టుకున్నావు పొత్తు పెట్టుకొని నువ్వు ఆ రోజున మోడీ గారి పక్కన నుంచనీ ఆ రోజున నువ్వు మాట్లాడటం జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు నాకేమో సంబంధం లేదన్నావు అలాగే తెరానకాల రాజకీయం చేశావు ఇవాళ నీ రాజకీయాన్ని అందరూ గమనిస్తున్నారు ఇవాళ కరోనా వచ్చి ఆంధ్రప్రదేశ్ ఇంత మంచి చనిపోతుంటే ఏ రోజన్నా ఒక్క రోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రజలు ఎలా ఉన్నారు ప్రజలు ఏంటనే మాట అడిగారంటే ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు టెస్టులు చేయిస్తున్నారు ఆయన చాలా పరిపాలన బాగుందని చెప్పేసి ఆయన అన్నారు దానికి మేము కూడా ఆహ్వానిస్తున్నాం ఆయన్ని ఆయన నోటుతోనే ఆయనే ఒప్పుకున్నాడు మా పరిపాలన బాగుందని చెప్పేసి నేను చెప్పేది ఒక్కటే రాజకీయంగా ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు రాత్రి రాత్రి సీఎం అయిపోలేదండి జగన్మోహన్ రెడ్డి గారు పది సంవత్సరాల పాటు పెళ్ళాం పిల్లల్ని అలాగే సుఖాన్ని ఆస్తుల్ని ఐశ్వర్యాన్ని అలాగే తిండిని అన్నీ మానుకొని ఎండనక వాననక ప్రజల్లో తిరిగి ప్రజ సమ ప్రజల సమస్యలు తెలుసుకొని అన్నీ మేనిఫెస్టోలో పెట్టి ఈ రోజున అమలు పరుస్తాడు వాళ్ళ నానలాగో మాట ఇస్తే తప్పన వ్యక్తి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అని చెప్పేసి ప్రజలను నమ్మబట్టి ఆయన ఓటేసారు వాళ్ళు సీఎం అయ్యారు సీఎం అయిపోయే కదా అని చెప్పేసి ఆయన కాలు ఎగరేసుకొని ఇంట్లో కూర్చోట్ల ఈ రోజుకు కూడా ప్రజల్లోకి వెళ్ళి ఆయన కష్టపడుతున్నారు సార్ ప్రజలు గమనిస్తున్నారు అది ఇవాళ మా మా గవర్నమెంట్ అనే అర్హత ఎవరికీ లేదు జనసేన భారతీయ భారతీయ జనతా పార్టీ అనేది అన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే భారతీయ జనతా పార్టీ అనేది ఓట్ బ్యాంక్ ఉంది అలాగే వచ్చేటప్పటికి అధికారంలోకి వచ్చారు మీకు తెలుసు మన ఆంధ్రప్రదేశ్లో కొంత ఓట్ బ్యాంకే మనకి భారతీయ జనతా పార్టీకి ఉంది ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఒక్క సీటు కూడా లేదు మన ఆంధ్రప్రదేశ్లో అయినా కూడా ఇవాళ మోడీ గారిని మేము వ్యతిరేకించాం మోడీ గారి పరిపాలన కూడా బాగానే ఉంది కానీ నేను చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీని గుర్తిస్తున్నావా లేకపోతే పవన్ కళ్యాణ్ గుర్తిస్తున్నావా అనేది కాదు వాళ్ళు ఎలాంటి ఉద్యమాలు ఏం చేసినా కూడా మమ్మల్ని ఏమి చేయలేరండి రాబోయే కాలం కూడా పదిహేను ఇరవై సంవత్సరాలు కూడా మా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్లో అధికారం లేకపోయినా బీజేపీ పుంజుకోవాలని చూస్తుంది బలోపేతం అవ్వాలని చూస్తుంది సార్ ఇప్పుడు రేపు ఎలక్షన్స్ ఉన్నాయి కదా మున్సిపాలిటీ ఎలక్షన్లో జనసేన ఆంధ్రప్రదేశ్లో లో కుట్టిందో చూద్దామండి భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తు పెట్టుకొని కార్పొరేషన్లో ఎన్నో ఎన్ని ఓట్లు వస్తాయో ఇలా ఎన్ని సీట్లు వస్తాయో మీరు చూద్దరు వేటెన్సీ ఆ బండారం కూడా పడిపోద్ది కదా ఎన్నాళ్ళు లేదు కదా ఆయన అంత ముందు టీడీపీతో పొత్తు పెట్టుకొని ఏం చేశాడు ఇప్పుడు ఏం చేశారు తెలిసిపోద్దుగా మీకు తాజాగా ఒక ప్రకటన వచ్చింది అమరావతిలో అయోధ్య తరహాలో రామాలయం ఏర్పాటు చేయబోతున్నాము అని చెప్పి అది కూడా హిందూ మహాసభ ప్రతినిధి చక్రపాణి మహారాజ్ ఆయన ఒక ప్రకటన చేశారు ఇది ఒక భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడగా చూడాలి అనేది కూడా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మీరు ఎలా చూస్తున్నారు ఒకవేళ నిజంగా అమరావతిలో ఒక అయోధ్య తరహా రామాలయం ఏర్పాటు చేస్తే సెంటిమెంట్గా భారతీయ జనతా పార్టీకి ఏమైనా వర్కౌట్ అవుతుందా అప్పుడు వైసీపీకి ఏమన్నా ఒక ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంటుందా ఏమండి ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే వ్యాఖ్యలండి ఇప్పుడు రామాలయం కడతారా శివాలయం కడతారా అనేది తర్వాత అసలు ముందు ఈ కరోనా నుంచి మనం ఎంతమందిని రక్షింపబడతాము అసలు ఇది ఇవాళ కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే గాలిలో కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అసలు ఎన్ని నిన్న ఒక్కరోజు చూసుకుంటే పదిహేడు వందల కేసులు పది పదిహేడు వందల కేసులు వచ్చినాయి అంటే అసలు ఈ కేసులు పెరుగుతున్నాయి అసలు మనకేంటి సౌకర్యం ఏంటి ఇవాళగా ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఖాళీ లేని పరిస్థితిగా ఉంది ఎంతమంది చనిపోతున్నారు వాళ్ళు ఏం రక్షించగలుగుతాము మనం చేతనైంది మేము ఏం చేయగలుగుతాం అని ఇప్పుడు భార భారతీయ జనతా పార్టీను అలాగే వచ్చేటప్పుడు జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్కి వచ్చి సర్వీస్ చేయమని పబ్లిక్కి తర్వాత టెంపుల్ గురించి తర్వాత ఆలోచిద్దాం ముందు అలా సర్వీస్ చేయమనండి ఇవాళ గుడి కట్టినంత మాత్రాన ఓట్ బ్యాంక్ వెయ్యి ప్రజలు సర్వీస్ చేసిన దాన్ని బట్టి ఓట్లు వేస్తారు మీరు రండి ప్రజల్లోకి రండి మాకు సలహాలు సూచనలు ఇవ్వండి మీరు చాలా మేధావులు అని చెప్తున్నారు కదా ఏం చేయాలి చెప్పండి ప్రజలు కాపాడుకుందాం ప్రజలు రక్షించుకుందాం ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కానీ మేము ముఖ్యమంత్రి గారు తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ఇంకా అమరావతిలో అక్కడ ప్రజలు రైతులు వ్యతిరేకిస్తూనే ఉన్నారు మొన్నే రెండు వందల రోజులు పూర్తయింది కూడా ఉద్యమం మరి అటువంటి నేపథ్యంలో ఇది ఎటువంటి ఎత్తుగడగా చూడాలి అది రైతులు ఉద్యమం అని నేను అనుకోవట్లేదు సార్ ఎందుకంటే రైతులు ఉద్యమం అయితే అలా ఉండదండి రైతులు ఉద్యమం అయితే రాష్ట్ర వ్యాప్తంగా రెస్పాండ్ అవుతారు అది చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గము చంద్రబాబు నాయుడు గారు బినామీలు చంద్రబాబు నాయుడు గారు పే పేడ్ ఆర్టిస్టులు వరకే వాళ్ళు అక్కడ ఉద్యమం చేస్తున్నారు ఇవాళ ఉద్యమం అంటే ఏంటండి ఒకసారి మీరు చెప్పండి ఇవాళ ఆ రోజు ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పేసి కేసీఆర్ గారు చేశారు చూసారండి అది ఉద్యమం అంటే ఇవాళ ఒక్క జిల్లా కృష్ణా గుంటూరు కూడా పెద్ద పెద్ద లేదు కృష్ణాలో ఒక ఒక కృష్ణాలో కూడా అదైన వాళ్ళ సామాజిక వర్గం వరకు చేస్తున్నారండి ఎందుకంటే వాళ్ళ వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేయడానికి కోసమే ఆయన అమరావతి చేశారు అయినా కూడా మేము అమరావతిలో రాజధాని తీసేస్తున్నాము మేము ఎక్కడ చెప్పలేదండి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి చేయాలన్న ఆలోచనలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు తప్పనిచ్చి మాకు ఒక అమరావతే కాదు ఇవాళ మనం హైదరాబాద్ ఎలా రాజధాని చేసి హైదరాబాద్ మనం అప్పచెప్పి ఎలా వచ్చామో రేపొద్దున మన కృష్ణ లేదా రాయలసీమ లేకపోతే అటు విజయ విజయనగరం శ్రీకాకుళం చేస్తే యువత వాళ్ళు బాధపడుకోకుండా అన్ని జిల్లాలు కోస్తా ఆంధ్ర రాయలసీమ మొత్తము కూడా డెవలప్మెంట్ అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యూచరు మన పిల్లల మన పిల్లల పిల్లలకు కూడా లైఫ్ ఉండేటట్టుగానే ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు కానీ ఆయన స్వార్థం కాదండి లేకపోతే ఆయన సామాజిక వర్గం స్వార్థం కోసం కాదు లేకపోతే వ్యక్తిగతంగా ఏమీ లేదు అంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుద్ది అంటేనే కదా వాళ్ళందరూ భూములు ఇచ్చారు అప్పట్లో చంద్రబాబు గారు చెప్పలేదు కదా విశాఖలో విశాఖలో పెడతా అప్పుడు చెప్తే వాళ్ళు భూములు ఇచ్చి ఉండేవారు కాదేమో కాదండి మేము విశాఖలో పెడతాక వస్తాక మాదే ఉంటుంది మీరు ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకున్నాడు తీసుకొని అమరావతి అని చెప్పారు కాసేపు ఎక్కడ దాకేందుకు ఇక్కడ అని చెప్పారు గన్నవరం దగ్గర ఆ ఆగిరిపల్లి పాపం ప్రజలు మొత్తం చాలామంది లేని వాళ్ళు ఎకరాలు ఎకరాలు కొనుక్కొని వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు బోడి మంది ఉన్నారు జనాల్ని మోసం చేసి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కాదు అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు అని చెప్పేసి అక్కడక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు ఆయన అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు ఆఖరికి ఏంటంటే వాడు సామాజిక వర్గానికి మాత్రం ఇక్కడ కొనుక్కోమని చెప్పాడు కథం వాళ్ళు అక్కడ కొనుక్కోమని చెప్పి అక్కడ కొనుక్కున్న వాళ్ళు ఈ రోజుకి ఆరిపోయి ఉన్నారు ఎకరం కోటి రూపాయలు కొనుక్కున్న వాళ్ళు ఇక్కడ పది లక్షలు పలుకుతుంది తొంభై లక్షలు ఇదైపోయింది ఆయన సమాధానం చెప్పారు ప్రజలకు మేం కాదు కానీ ఎట్టి పరిస్థితుల్లో పోరాడి సాధించి తీరతాం భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రం కూడా మనకు అండగానే ఉంటుందని చెప్పి సుజనా చౌదరి గారు లాంటి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు అందుకే ఇంకా అక్కడ దీక్షలు ఇంకా కొనసాగి సుజనా చౌదరి గారు మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు సుజనా సుజనా చౌదరి గారు ఎవరండి ఆయన టీడీపీలో అనకూడదు కానీ వెన్నుముక్క లాంటి వ్యక్తాయి వాటికి కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే సుజనా చౌదరి సుజనా చౌదరి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళినది వెళ్ళడానికి కారణమే నీకు ఏపీలో టీడీపీ పార్టీని బతికించుకోవడానికి ఆయన వెళ్ళాడు ఆయన అనకపోతే ఇంకెవరు అంటారండి ఇదేమన్నా సమాజం తలకాయించుకునే మాట కాదు ఎందుకంటే అందరికీ తెలుసు ఆయనే మాట్లాడతాడు ఆయనే మహాడగలుగుతాడు వాళ్ళు వెళ్ళిందే పార్టీ బతికించుకోవడానికి వెళ్ళారు ఆయన మహాడపోతే ఎవరు మాట్లాడతారు ఓకే ఇప్పుడు ఫైనల్గా భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి చేస్తున్న ఈ ఉద్యమం మీ పార్టీకి కానీ మీ ప్రభుత్వానికి మీ ముఖ్యమంత్రి గారికి ఎటువంటి థ్రెట్ తీసుకొస్తుంది ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత తీసుకొస్తుంది అంటే ఏం చెప్తారు ఏమండి మా పార్టీకి కనీసం వందలో వన్ పర్సెంట్ కూడా మాకు ఇబ్బంది ఏమీ లేదండి మేము ఈ పార్టీల్ని ఈ నాయకుల్ని మేము నమ్ముకొని మేము మేము పార్టీ పెట్టలేదు మేము పార్టీ అధికారం చేపట్టలేదు మాకు కావాల్సింది ప్రజలు ప్రజల మద్దతు ప్రజలకు మేము ఏం చేస్తున్నాం అనేది ప్రజలు గమనిస్తున్నారు అందుకని ఇవాళ వాలంటీర్స్ని పెట్టి ఒకటికి పదిసార్లు ఇంటికి వెళ్ళి ఆ కుటుంబం ఎలా యాభై అండి యాభై ఇళ్ళండి ఒక వాలంటరీ రోజు వెళ్ళి రావచ్చు వాళ్ళ ఇంటికి పేర్లు సహ వాళ్ళ ఇంట్లో పేర్లు ఐదు నిమిషాలు చెప్పొచ్చు వాళ్ళు ఎలా ఎలా ఉన్నారు ఏంటి అనేది మేము వాలంటీర్స్ని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యోగక్షేమాలు కనుక్కునే పరిస్థితి ఈరోజు కనపడుతుంది అర్థమైందా మమ్మల్ని ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆహ్వానించారు ప్రజల మద్దతు మేము పొందాము ప్రజల అభిమానం పొందాము జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ దేవుడిగా భావిస్తున్నారు ఇలాంటి పార్టీలు ఇలాంటి వ్యక్తులు మమ్మల్ని ఏమీ చేయలేరండి దీన్ని ఒక టార్గెట్ రాజకీయంగానే చూడాలా ఫైనల్గా చేస్తారండి కాదండి ఓట్ లేని వాళ్ళు వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారండి రాజకీయంగా చోటకి ఆంధ్రప్రదేశ్ వీళ్ళు ఏం చేస్తారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్ 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 అని చెప్పేసి జనాలు ఇళ్ల కొట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఇవాళ ఎందుకు తెరమే తీసుకొచ్చారు ఇప్పుడు ఎందుకు వీళ్ళ ఉద్యమం మొదలు పెట్టబోతున్నారు అంటే ఏమంటే మీకు ఒకటి అర్థం కాలేదు సార్ వాళ్ళు జనాలు మర్చిపోయారు ఇవాళ వీళ్ళు జనాలు మర్చిపోయారు వీళ్ళు ఏ సర్వీస్ అంది ఇప్పుడు ఏమండి ఇవాళ ఓడిపో జనసేన పార్టీ ఓడిపోయిందండి కనీసం కొంతమంది ఓట్లు వేసారు కదా వాళ్ళ కోసం నువ్వేం చేసావు చెప్పండి ఒకసారి నీకు ఓట్లు వేసిన వాళ్ళకి నువ్వేం చేసావు కనీసం నువ్వు ప్రతిపక్షంలో ఉండి నువ్వు దేని గురించి పోరాడావు ప్రజల్లోకి వచ్చావు అసలు నువ్వు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలకు ఇప్పుడు జనసేన పార్టీకి ఓటేసిన వేసిన వాళ్ళకి ఏదో ఆపద వచ్చుద్ది ఎవరు చెప్పుకోవాలంటే కష్టాలు చెప్పండి ఒకసారి మీరు వాళ్ళ కష్టాలను కూడా పార్టీలకు అతీతంగా మేము తీరుస్తున్నాం ఇవాళ జనసేన పార్టీ ఓటేసిన వాళ్ళకి కూడా మేము రమ్మని అక్కుని చేర్చుకొని మేము మొన్న కాపులకి పదిహేను వేల రూపాయలు తప్పు వేసింది కూడా జనసేన పార్టీ వాళ్ళకి ఎక్కువ శాతం వచ్చినాయి మేము వాళ్ళు మా పార్టీ వేరే పార్టీలో మేమే చూసుకోవాలా మాకు ఫోన్ చేసి చెప్పారు మేము జనసేనకు ఓటేసిన జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారు మేము ఇంకా మాకన్నా బుద్ధి ఉండాలి ఈసారి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తామని చెప్తున్నారు చెప్పండి కరో కరోనాకు సంబంధించి భారతీయ జనతా పార్టీ జనసేన ఇప్పుడు ఈ ఉద్యమం ప్రారంభించబోతుంది మీ పార్టీ మీ ప్రభుత్వం ప్రజలకు కానీ క్షేత్రస్థాయిలో ఉన్న వైద్య సిబ్బందికి వైద్యులకు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంది అసలు ఫెయిల్ అవ్వలేదు మేము సక్సెస్ఫుల్గా దీని ముందు తీసుకెళ్తున్నాం అనడానికి ఏం చెప్తారు ఇవాళ అన్ని అన్ని జిల్లాల్లో చూసుకుంటే డాక్టర్స్ చాలా బాధ్యతగా చూస్తున్నారండి ఇప్పుడు చాలామంది రికమెండేషన్ తిన్నా కూడా మాకు రికమెండేషన్ మీరు చేసినా చేయకపోయినా మాకు ప్రజల ప్రాణాలే ముఖ్యం అని చెప్పేసి డాక్టర్స్ కూడా చాలా సిన్సియర్గా వర్క్ చేసే పరిస్థితి మాకు కనపడుతుంది మాకు నిజంగా డాక్టర్లకు ఇబ్బంది వస్తే డెఫినెట్గా మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి చెప్పుకు చెప్పుకుంటారు మా జగన్మోహన్ రెడ్డి గారికి డాక్టర్స్కి ఏం చేయాలో తెలుసు తప్పకోకుండా ఇవాళ అడగక్కోకుండా అన్నం పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే డాక్టర్ సేవల మెర్చి జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా ఎక్కువే మేము తప్పుకోకుండా మేము స్టాఫ్ అవ్వచ్చు నర్సులకు అవ్వచ్చు డాక్టర్స్ అవ్వచ్చు అందరికీ కూడా మేము చూసుకుంటామండి వీడు వీళ్ళు చెప్తే మేము చేయాల్సిన అవసరం మాకు లేదు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోతిక్ గారు మీ అభిప్రాయం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ కూటమి చేయబోతున్న ఈ ఉద్యమం ఈ పోరాటం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అది ప్రభుత్వం మీద ఎటువంటి వ్యతిరేకత తీసుకొస్తుంది అనేది వేచి చూడాల్సిన అంశం ఇది ఇవాళ ప్రజాప్రశ్న స్టేచ్యూన్ పిడిటీవీ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి